కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు, డాక్టర్లు తెలిపారు. ఉమ్మడి ఏపీ రాజకీయాలలో చక్రం తిప్పిన ఆయన అనారోగ్య సమస్యలతో వీల్ చైర్కే పరిమితమై కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయన ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్లో చేరారు. డిఎస్కు 2 కుమారులు కాగా పెద్ద కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. డిఎస్ పార్థివదేహాన్ని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించి 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి 12:00 హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం 2 గంటలకు డిఎస్ మృతదేహాన్ని ప్రజలు అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్కు తరలిస్తారు. రేపు 2:00 డిఎస్ స్వంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు డిఎస్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. డిఎస్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాలలో విస్తరింపజేసిన నేతల్లో డి శ్రీనివాస్ ఒకరు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్మరించుకున్నారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిఎస్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.